డాక్టర్ సుయోధన్ గారు, ఆల్రెడీ ఈ కేసులో ప్రభాకర్ రావు గారి పైన లుకౌట్ నోటీస్ గత మంతే రిలీజ్ అయింది. తాజాగా దాన్ని రెడ్ కార్నర్ నోటీస్గా కూడా 2-3 డేస్ క్రితమే కన్వర్ట్ చేశారు. లుకౌట్ నోటీస్, రెడ్ కార్నర్ నోటీస్ల యొక్క లీగాలిటీ ఏంటి? ఫెడరల్ వ్యవస్థ, అమెరికా ఫెడరల్ గవర్నమెంట్, ఫెడరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎఫ్బిఐ ఉంటుంది, వాళ్లకు ఫోన్ ట్యాపింగ్ పైన 50% నెగిటివ్ ఉన్నారు, 50% పాజిటివ్ ఉన్నారు. ఆ దేశాలలో ఈ రెడ్ కార్నర్ నోటీస్ల ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా జరుగుతుంది? అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, రెడ్ కార్నర్ నోటీస్ కానివ్వండి, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, రైట్ టు ప్రైవసీని చాలా సీరియస్గా తీసుకుంటారు అమెరికాలో అనేది. కాకపోతే అమెరికా ఎలాంటి దేశం అంటే, వాళ్ళ కంట్రీలో జరిగే వాటికి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ వేరుంటుంది, వేరే కంట్రీస్లో జరిగే వాటిని ఆ కాంటెక్చువల్ బేసిస్గా తీసుకుంటారు. ఇప్పుడు రీసెంట్గా హ్యూమన్ రైట్స్ వైలేషన్ గురించి మాట్లాడుతూ ఒక రిపోర్ట్ ఇచ్చారు, అందులో మణిపూర్ గురించి రాశారు. వాళ్ళకి దాని గురించి ఎంత తెలుసో తెలియదు, కానీ ఏ ఆక్స్ఫామ్ నుంచో లేకపోతే ఇంకో కంపెనీ నుంచో లేదో ఏ ఫోర్డ్ ఫౌండేషన్ నుంచో వచ్చిన డిస్ట్రక్టివ్ మెంటాలిటీ, అంటే వాళ్ళకి ఈ పరిస్థితి తెలియక, వాళ్ళు ఏదో అది కావాలని చేయకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చి చూసి మన ప్రభుత్వాన్ని కనుక్కుని రాయరు. వాళ్ళు ఏదైతే ఎన్జిఓస్ ఉంటాయో లేకపోతే ఏవైతే ఈ నాన్ గవర్నమెంటల్ నాన్ కార్పొరేట్స్ ఉంటాయో వాటి నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి ఈ జర్నలిస్ట్ నుంచి మీడియా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి రాస్తారు, కానీ డైరెక్ట్గా రాకపోవచ్చు. ఆ బేసిస్ మీద వాళ్ళు ఓకే, ఈ మనిషి ఇక్కడికి భయంతో అక్కడ ఆయనని పర్సిక్యూట్ చేస్తారు కాబట్టి వచ్చారా అని చెప్పి ఆలోచించే ఒక కోణం ఉంటుంది, అది ఒక సగం మంది ఉంటారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో డెమోక్రటిక్ గవర్నమెంట్, వాళ్ళకి డెమోక్రటిక్ పార్టీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు జనరల్గా కొంచెం లెఫ్ట్ లీనింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు లిబరల్గా ఉండి ఈ రకంగా ఉంటాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత కన్జర్వేటివ్ పార్టీ వస్తే వాళ్ళు, అరే ఇది రైట్ టు ప్రైవసీకి సంబంధించింది, ఏదైతే ఏమైంది, ఇతను తప్పు చేశాడు కాబట్టి ఇతను శిక్ష పడించాల్సిందే అని చెప్పి ఆ ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. సో వాళ్ళు కూడా ఆ లీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ దేశంలో కనుక రైట్ టు ప్రైవసీ అనే ఒక ఇష్యూ ఇలాంటిది వస్తే కనుక డెఫినెట్గా ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ప్రక్షాళన చేయించి ఎవరెవరైతే ఏమేమి తప్పులు చేశారో అందరినీ బయటికి లాగి వాళ్ళని జైలు పాలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే, మనము ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రీసెంట్గా మనకి ముఖ్యమంత్రి గారి ఇంటర్వ్యూ చూసాము. చాలా ఏళ్ళు అయినట్టుంది మనం ముఖ్యమంత్రి గారు ఒక టీవీ స్టూడియోకి వెళ్ళి కూర్చుని ఒక ఇంటర్వ్యూ ఇచ్చి, ఎలక్షన్స్ అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఆ రేంజ్ కి వచ్చింది అని తీసుకొచ్చింది అని చెప్పి నేను భావిస్తున్నా ఒక సిటిజన్. అంటే కాదు, ఆయన డిఫెన్స్ చేసుకున్నటువంటి విధానంలోనే ఆయన అభద్రతా భావం కనిపించింది. ద వే హి డిఫెండెడ్ డైరెక్ట్ గా, కరెక్ట్, ఇది పోలీసులు చేశారు, మాకు ప్రమేయం లేదు, పోలీస్ వ్యవస్థ సపరేటు, కరెక్ట్, ప్రభుత్వ వ్యవస్థ సపరేట్, అంటే పోలీసులంతా బలిక బక్రా. అవును, నేను ఇప్పుడు ఒకటే చెప్తానండి, మనము లీగల్ ప్రాక్టీస్ లో మీకు తెలుసు, మీరు లాయరే, నేను లాయరే, మనము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు అడగకుండా ఎవరైనా ఏదన్నా వివరిస్తుంటే వాళ్ళు ఏదో దాచుకోవడానికి ఇస్తున్నారు అనేది కామన్ సెన్స్ తో మనం భావించగలిగేది. ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు అప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పోలీసులకు, ఇచ్చేశారు అని అంటే ఆయన పోలీసులను కాపాడుతానని చెప్పి ఆయనకు చెప్పి చేశారు. తర్వాత వాళ్ళ మీద ఏదైనా కేసులు వస్తే ఆయన నిలబడ్డారు, పోలీసులు వాళ్ళకి ఎవరికి ఏమి జరగకుండా చూశారు. ఈ విషయంలో కేసీఆర్ గారు చేతులు ఎత్తేసారు. ఈ విషయంలో కేసీఆర్ గారు డైరెక్ట్ గా ఇప్పుడు చెప్పింది ఏంటంటే, ప్రభాకర్ రావు గారు మీరు ఎక్కడున్నా నాకు సంబంధం లేదు, మీరు ఏమైపోయినా నాకు సంబంధం లేదు, మీరు వచ్చి మీరు నా పేరు చెప్పినా కూడా నాకు సంబంధం లేదు, ఇంకా ఆయన పట్టుకున్నది లేదు, ఈయన పేరు చెప్పింది లేదు, జరిగింది లేదు. నేను ఇంకొక విషయం చెప్తానండి, మనం ఈ యాంగిల్లో వెళ్తే ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ తో ముందుకు వెళ్తే ఏం జరుగుతుందంటే, వాళ్ళు ప్రభాకర్ రావు గారు కానీ ఇప్పుడు పట్టుకున్న పోలీసు వాళ్ళు కానీ వాళ్ళందరిలో ఒకవేళ ఎందుకు చేశారు అని అంటే డబ్బుల కోసం చేసిండొచ్చు, లేకపోతే పొలిటికల్ కోసం చేసిండొచ్చు, ఏమి చేసినా కూడా మినిస్ట్రీకి తెలియకుండా చేశారు అనుకోవడం ఒక పెద్ద ఏమంటారంటే మనకి ఆకాశంలో స్వర్గాన్ని చూపిస్తున్నట్టుగా అనమాట. అంటే అరిచేతిలో స్వర్గాన్ని చూపించి మనల్ని మభ్యపెడుతున్నారు, మబ్బుల్లో పడేస్తున్నారు మనల్ని. అంతే తప్ప ఏ విషయము కూడా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తనయుడికి కానీ తెలియకుండా జరుగుతుందనేది మీరు రోడ్ మీదకి వెళ్ళి చదువుకున్న వాళ్ళని అడిగినా, చదువుకోని వాళ్ళని అడిగినా, ఆటో వాళ్ళని అడిగినా, సాఫ్ట్వేర్ వాళ్ళని అడిగినా తక్కువని చెప్తారు. అలాంటిది మన ప్రజలకు తెలియదా అండి? తప్పకుండా తెలుసు అది ఏంటి అనేది. ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు తెలీదు అని చెప్పినా కూడా ఏ సమయంలో మీకు చెప్పారు, రిటర్న్ చెప్పారా, మెసేజ్లో చెప్పారా, వాట్సాప్లో చెప్పారా, కాల్ చేసి చెప్పారా, ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ కాల్ రికార్డ్స్ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా బయటకు లాగొచ్చు.
బయటికి లాగినప్పుడు ఆ మెసేజ్లు బయటికి రాకపోయినా ఈ టైంలో ఈ ఫోన్ నుంచి ఇక్కడ మెసేజ్ ఇచ్చిందంటే ఆ టైంలో ఆ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారో కూడా మనం కనుక్కోవచ్చు. ఆ చుట్టుపక్కల మనకి సీఎం గారు కానీ సీఎం గారి తనయుడు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి అక్కడ ఎందుకు ఉన్నారని చెప్పి అక్కడి నుంచి డిస్కవరీకి వెళ్ళొచ్చు. సెక్షన్ 27 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా మనం ప్రొసీడ్ అవుతే కనుక ఎవిడెన్స్ తీసుకుని ఈ ఎవిడెన్స్ కూడా బియాండ్ రీజనబుల్ డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. డిస్కవరీ చేసి ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ మీద వెళ్ళి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అయినా సరిపోతుంది ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి. మాత్రం అరెస్ట్ చేయడానికి అన్నట్లా ముందుకు తీసుకెళ్ళి వీళ్ళల్లో ఎవరైనా ఒక్కరు అప్రూవర్గా మారినా కూడా వీరు అన్నారు కదా ఇప్పుడు వాళ్ళ అక్కగారు మాట్లాడినట్టుగా వాళ్ళ చెలిగారు మాట్లాడినట్టుగా సిస్టర్ మాట్లాడినట్టుగానే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా TV9కి వచ్చి మాట్లాడారు, వేరే న్యూస్ ఛానల్కి వచ్చి మాట్లాడారు, కేసీఆర్ కూడా అలాగే వాళ్ళ ఫేవరెట్ న్యూస్ ఛానల్కి వెళ్ళి మాట్లాడారు. నేను అనేది ఏంటంటే అవసరం లేకుండా ఎక్స్ప్లెనేషన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఇది పూర్వంలో ఒక జరిగిందండి ఆఫ్రికాలో, మీకు తెలిసే ఉంటుంది, మనం ముందు కూడా ఒకసారి ఎప్పుడో చర్చించుకున్నట్టున్నా దీని గురించి. ఇది అమీన్ అని చెప్పి ఒక రూలర్ ఉండేవాడు, ఇది అమీన్ అనే రూలర్కి ఒక డాక్టర్ బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, ఒక యూరోపియన్ డాక్టరు అమెరికన్స్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఆయన ఒక స్టేజ్ తర్వాత ఎంత ఇన్సెక్యూర్ అయిపోయాడంటే వాళ్ళ సొంత భార్య ఫోన్స్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్స్, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్స్ కూడా ట్యాప్ చేసేసి వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందా అని విని దాన్ని పట్టి దానికి తగ్గట్టుగా నెక్స్ట్ డే మార్నింగ్ బిహేవియర్ ఉండేది. ఎవడేం తప్పు చేశాడో ఆకుండా చంపించేసేవాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ స్టెప్ ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్లకుండా ఇప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా హరీష్ రావు గారిని పక్కన పెట్టడం 6 నెలల వరకు ఒక రకంగా చూసుకుంటుంటే ఇన్ఫర్మేషన్ రావడం దాని మీద యాక్షన్ జరగడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఓన్లీ పోలీసుల వరకు మాత్రమే ఉండుంటే కనుక ముఖ్యమంత్రి గారు యాక్షన్ ఎందుకు తీసుకున్నారు? 6 నెలల పాటు ఇదే సర్కమ్స్టాన్సెస్లో ఇదే టైంలో పక్కకు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది హరీష్ రావు గారికి? హరీష్ రావు గారిని మీరు ఎందుకు పక్కకు పెట్టారు, అదే టైంలో ఎందుకు పెట్టారు? ఇవి మనం కొన్ని క్వశ్చన్స్ ఈడీ కానీ ఈ సిబిఐలు కానీ అడగాల్సిన వాళ్ళు అడగాల్సిన పద్ధతిలో అడిగినా ఇప్పుడు ఓట్లేసే టైంలో ప్రజలు కూడా వాళ్ళని నిలదీసి అడిగితే ఆ సమాధానాలు చెప్తే అప్పుడు మనకు తెలిసి వస్తుంది.